अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीउद्दीन मेदक और आप देख रहे हैं मेदक तिरुमला चैनल। हमारी रियासत तेलंगाना के गैर मुस्लिम भाइयों के अजीम त्यौहार गणेश त्यौहार को लेकर मेदक टाउन के पुलिस स्टेशन में DSP मेदक मिस्टर के सैदुलू की निगरानी में मुख्तलिफ मजाहिब से ताल्लुक़ रखने वाले मकामी जी असर शख्सियात का एक अहम और खसूसी इजलास पीस कमेटी के नाम से मुनाकिद किया गया। इस इजलास में SIP पोचैया, SI रफीउद्दीन ने अपने अपने ख्यालात का इजहार किया। इस मौके पर DSP मेदक मिस्टर के सैदुलू ने बात करते हुए कहा कि गणेश मंडप की जरूर महकमे पुलिस से इजाजत ली जाए और गणेश मंडपों के पास हरगिज DJ का इस्तेमाल न किया जाए। इस मौके पर मुख्तलिफ फरीकैन ने अपने अपने ख्यालात का इजहार किया। इस मौके पर फरीकैन ने महकमे पुलिस के आला अहदेदारान को इस बात का तयक्कुन दिया कि वह हज़्ब साबिक की तरह पुरअमन अंदाज में अपना अपना त्यौहार मनाएंगे। इस मौके पर मकामी मुसलमानों की जानिब से मोहम्मद अतीक, सैयद उमर मुहीउद्दीन TRS पार्टी लीडर, मोहम्मद ताहिर कांग्रेस पार्टी लीडर, मोहम्मद आरिफ अली अमजद मकामी मजलिस इत्तेहादुल मुस्लिमीन लीडर के अलावा दीगर मुसलमान और दीगर गैर मुस्लिम भाइयों की कसीर तादाद शरीक रही। జెండా తగలు పెట్టడం లేకుండా ఇచ్చిన గుడి డెస్పాయిషన్ పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యాయి ఈ కాలానుకున్న ఈ ప్రజెంట్ పరిస్థితులలో అటువంటిది లేదు. ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. సిద్దిపేటలో ఎవ్రీ ఇయర్ కూడా నేను దగ్గర మీకు ఇంతకుముందు చెప్పాను 15 సంవత్సరాలు పనిచేసిన అక్కడ ముస్లిమ్స్ పండుగ అయినప్పుడు వీళ్ళు కూడా పోయి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం, ఈ వినాయకుడు నిమర్శనం అయినప్పుడు వాటర్ బాటిల్ పంపించడం, లేట్ అవర్స్ వారు కూడా దగ్గర అక్కడ మన విమర్శన అయితే కూడా తెల్లారుతుంది. సిద్దిపేటలో ఈ మూడంచెలుగా మనం 5th డే 9th డే 11th డే మూడంచెలుగా అక్కడ విమర్శన జరుగుతుంది. దాని మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అదే విధంగా పనిచేస్తారు. అక్కడ పబ్లిక్ అందుకైనా కానీ ఈ మత పెద్దలు కూడా ఒక మెయిన్ మెయిన్ సెంటర్ల నుండి వాటర్ బాటిల్ ప్రెసిడెంట్ కానీ క్యాషియర్ కానీ వాళ్ళ కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా మనము ఎంతమంది ఉంటారు అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఆ ప్లేస్ ఎక్కడ పెడుతున్నాం అనేది, ప్లేస్ గవర్నమెంట్ ప్లేసా ఎంపుల్ ప్లేసా లేకుంటే ప్రైవేట్ ప్లేసా, ఆ ప్లేస్కు సంబంధించింది ఖచ్చితంగా మనము ఏదో ఒకటి దాంట్లో ప్రొఫార్మల్లో మనం మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ప్లేస్ తోటి ఖచ్చితంగా మనం పరిమితం తీసుకోవాలి. టెంపుల్ అయితే టెంపుల్ దాని మీద మెన్షన్ చేయాలి. ప్రైవేట్ ప్లేస్ అయితే ఎవరైతే ప్రైవేట్ది ఉందో ఆ వ్యక్తిది కూడా మనం ఒకటి లెటర్ రాసుకోవాలి ఒకటి మనం. ఇంకొకటి మున్సిపల్ నుంచి పర్మిషన్ అయితే మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఏ గారితో ఖచ్చితంగా మనము పర్మిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఆ లింక్ ద్వారానే మీరు అప్లోడ్ చేస్తారు. పొల్యూషన్ కొట్టే వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఆ లింక్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకుంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏమేమి మనం అప్లై చేయాలి, ఏమేమి పర్మిషన్ తీసుకోవాలి, కరెంటు ఏ విధంగా తిరగాలి, DSR ఏ టపల్ అన్నీ అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఉన్న కండిషన్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. మీరు అది ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా వినాయకుడు పూజ పెట్టిన తర్వాత అందరూ ఒకే రోజు లేదా 2 రోజులు డేట్లు ఫిక్స్ చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. అలాగే అందుకే కనీసం 2 డేస్లో మీరు కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ప్లస్ రూట్ ఏ చేస్తున్నారు, ఏ రూట్ ద్వారా పోతారు. బయట ఎగ్జాంపుల్ డైరా ఉంది, డైరా నుంచి వస్తే ఇక్కడ కథం చేస్తారా లేదా పోస్టల్ రోడ్ మ్యాప్ పెట్టుకోండి. ఆ రోడ్ మ్యాప్ కూడా అలా పెట్టుకోవాలి. ఆన్లైన్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. ముందట సీరియల్ లైట్లు వేస్తారు, అది పెట్టాలంటే మా DSP గారు పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కాకుండా మళ్ళీ నిజంగా పర్మిషన్ తీసుకోవాలి. DJ అయితే పర్మిషన్ లేదు, చిన్న మైక్ పెట్టాలంటే కూడా మీరు అప్లోడ్ చేస్తే DSP గారు పర్మిషన్. సార్ మేము అందరం కొత్త పొజిషన్ పాతాము కాబట్టి మీరు అన్ని కండిషన్స్ పాటించి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే సార్ పోయి కలవచ్చు. అందరూ మీరు సహకరించాలని పర్సనల్గా విన్నప్పి చెప్తాను. థ్యాంక్ యూ.